జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జేసీబీ ఎక్కారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో జేసీబీలో ఆయన ప్రయాణిస్తున్నారు. కాకినాడ జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను జేసీబీలో సందర్శిస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మామూలు వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీలో సీఎం ప్రయాణిస్తూ ఆ ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. దృశ్యాలను మనం చూడొచ్చు. కాకినాడ జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించి ఈవెన్ విజయవాడలో కూడా జరిగినటువంటి సందర్భంలో, విజయవాడ సింగనగర్ ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సందర్భంలో కూడా జేసీబీ, వీలుండే ట్రాక్టర్, ఈ విధంగా ఏ వాహనం లోపలికి వెళ్ళగలిగితే వాహనంలో ఎక్కి తన కాన్వాయ్ను వదిలి ఆయన ప్రదేశాలను పరిశీలించడానికి వెళ్ళినటువంటి సందర్భం ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కూడా అదే రిపీట్ అవుతుంది. చూస్తూ ఉన్నాం మనం. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి నష్టాన్ని, అక్కడ ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడింది, ప్రజలు ఏ విధంగా ప్రభావితమయ్యారనేది ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు బాబు పర్యటనకు సంబంధించి. శివశంకర్, థ్యాంక్ యూ విక్రీ. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, ఏలేరు జలాశయం పొంగి ఏలేరు కాలువ వద్ద అయితే గండ్లు పడడంతో అయితే మన చూసుకోవచ్చు. మనం ఇక్కడ పెద్దపురం నియోజకవర్గంలోని వట్లమూరు, అదే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలోని గాజుపాలను అయితే డైరెక్ట్ గా సీఎంఏ నేరుగా అయితే ఈ రోజు పర్యటించి మొత్తం ఎంతమేర నష్టం జరిగిందనేది పరిశీలిస్తున్నారు. బాధితులతో డైరెక్ట్ గా ఇంటాక్ట్ అవుతున్నారు ఆయన. కొంతమేర అయితే పడవ వెళ్ళినప్పటికీ, కొంతమేర అయితే బుల్డోజర్ ఎక్కి కూడా డైరెక్ట్ గా చంద్రబాబు దిగి ఇప్పుడు వరదలో కూడా నడుస్తూ వెళ్తూ కూడా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అయితే తామరకొండ చేరుకుని టీటీడీసీ వద్ద అయితే రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ మొత్తం ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది మీద కూడా ఒక అంచనాని తీసుకొని ఉన్నారు సీఎం అయితే. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. కాకినాడ పర్యటనకు వెళ్లారు సీఎం. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి, జరిగిన నష్టానికి సంబంధించి అధికారులు సీఎంకు వివరిస్తూ ఉన్నారు. ఆయన తన కాన్వాయ్లో వెళ్లడం వీలుగాక జేసీబీలోనే ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలించారు. కాకినాడ పర్యటనకు ముందు సీఎం కొల్లేరు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏలూరు జిల్లాలో తమ్మిలేరు వరదను చంద్రబాబు పరిశీలించారు. ముఖ్యంగా బుడమేరు, ఏలూరు వరద ముంపు ప్రాంతాలపై ఆరా తీశారు. వరద ప్రాంతాలను పరిశీలించారు. పర్యటన అనంతరం వరద ముంపు బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
కొల్లేరు ప్రభావిత ప్రాంతాలను మనం చూస్తున్న ఏరియల్ సర్వే ద్వారా చిత్రీకరించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా కొల్లేరు చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు. కొల్లేరు తనలో కలిపేసుకుందా అనేటటువంటి విధంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొల్లేరు సరస్సు చుట్టూ కూడా, కొల్లేరును ఆక్రమించి కూడా చాలా వరకు చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలాగే పంట పొలాలు కూడా ఉంటూ ఉంటాయి. సో వీటన్నింటినీ ముంచివేస్తూ కొల్లేరు తనలో కలిపేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. కొల్లేరుకు బుడమేరు కూడా కొల్లేరుకు చేరుతుంది, బుడమేరు వాటర్ కూడా కొల్లేరుకు చేరుతుంది. అదేవిధంగా కొల్లేరుకు వచ్చేటటువంటి వాటర్ సోర్సెస్ చాలా ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి వరదకి ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చేరాయి. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా కొల్లేరు ప్రభావిత ప్రాంతాలుగా మనం ప్రస్తుతం చూడవచ్చు. కొల్లేరు వాగు, కొల్లేరు సరస్సు పొంగి ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి ప్రాంతాలను మనం చూస్తున్నాం. గ్రామాలే కాదు, ఇటు చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పంట పొలాలు పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలను మనం ఏరియల్ సర్వేలో చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ చంద్రబాబు పరిశీలించారు, పరిశీలించి తగిన న్యాయం చేస్తామని చెప్పి ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు వారందరికీ కూడా. ఎక్కువగా ఈ చుట్టుపక్కలంతా కూడా వరితో పాటు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. కొల్లేరు, కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతాలు, కొల్లేరు ఆనుకున్నటువంటి ప్రాంతాలే కాకుండా కొల్లేరులో కూడా ఈ చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తూ లోపలికి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. సో వాటిని కూడా ముంచెత్తుతూ కొల్లేరు ముందుకు సాగిందని చెప్పుకోవచ్చు మనం.